రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బిజీగా పర్యటిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు అన్ని మండల పదాధికారులు మోర్చాల అధ్యక్షులతో సమావేశమయ్యారు ఇక తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు నేతలు టిఆర్ఎస్ కుటుంబ పాలనను సాగనంపాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం వచ్చిన బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు మండలాల పదాధికారులు మండలంలోని అన్ని మోర్చాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు ఇవాల అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాల కిసాన్ మోర్చా బృందాలతో సమావేశం కానున్నారు లీడర్లు జూలై 3న జరిగే మోడీ బహిరంగ సభకు భారీగా నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫామ్ హౌస్ నుంచి పాలన నడిపే వ్యవస్థ బీజేపీది కాదన్నారు తామంతా ఎప్పుడు జనం గుండెల్లో ఉంటామన్నారు ప్రతి గ్రామానికి చేరువ కావాలన్నదే తమ నినాదమని చెప్పారు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు అనురాగ్ ఠాకూర్ మోదీజీకి నేతృత్వమే సేవా భావసే కామ్ కియా సుశాసన్ కే నయ ఆయామ్ స్థాపిత్ కియే ఔర్ గరీబో కే కళ్యాణ్ మే సబ్సే ఆగే రహీ దేశ్భర్ కే సభీ రాజ్యో మే కుల్ మిలాకర్ దేఖా జాయే 3 కరోడ్ పక్కే మకాన్ గరీబో కే బనాకర్ దియే పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా కొత్త ఇళ్లను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ స్కీమ్ను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు అయ్యేలా ప్రభుత్వాలను ఆదేశిస్తామన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు న్యూట్రల్ కర్నే మే జో ప్రధానమంత్రి కా సపనా హై కార్బన్ న్యూట్రల్ ఉస్కో కర్నే మే ఏక్ బడా యోగ్దాన్ హోగా आज लो कॉस्ट हाउस का विधिवत आज उद्घाटन हुआ है 8 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు కేంద్ర మంత్రి కృషన్ పాల్ గుజ్జర్ కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేరిందా అని ప్రశ్నించారు బీజేపీ పార్టీలో కార్యకర్త కీలకమన్నారు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన కార్యక్రమంలో గుజ్జర్ పాల్గొన్నారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి వికే సింగ్ నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ వీటిని అమలు చేయలేదన్నారు కేంద్ర ప్రభుత్వంపై భయంతోనే కేసీఆర్ ముందస్తుగా ఫ్లెక్సీలు పెట్టించాడన్నారు సూర్యాపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వికే సింగ్ పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సర్వస్పర్శీ హై समाज के हर वर्ग के साथ काम करती है हमारे जितने कार्यकर्ता हैं सब समाज के हैं हम उनको पद भी उसी हिसाब से देते हैं हमारी योजनाएं सब सर्वस्पर्शी జూలై 3న జరగబోయే మోడీ సభను విజయవంతం చేయాలన్నారు కేంద్ర మంత్రి ఫగన్ కులస్తే రాష్ట్రంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తుందని చెప్పారు నిజామాబాద్ జిల్లా ఇందనవాయి మండలం సిర్నాపల్లిలో పర్యటించిన కేంద్ర మంత్రి బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు తర్వాత గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేశారు మహారాష్ట్రలో శివసేనకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందన్నారు మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో జవదేకర్ మాట్లాడారు తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి అల్కా సింగ్ గుజ్జర్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మేడ్చల్ జిల్లా కీసరలో నియోజకవర్గాల వారీగా బీజేపీ బూత్ అధ్యక్షులు కార్యకర్తల దిశానిర్దేశం కార్యక్రమంలో మాట్లాడారు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది బీజేపీ మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జార్ఖండ్ రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు దీపక్ ప్రకాష్ బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు జూలై 3న జరిగే మోడీ బహిరంగ సభకు భారీగా నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు నిర్మల్ జిల్లా ముధల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి రాజవర్ధన్ సింగ్ ముధల్లోని కంటి దవాఖానా నుంచి బసవ గార్డెన్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బసవ గార్డెన్లో యువమోర్చా కార్యకర్తలతో సమావేశమయ్యారు కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందన్నారు రాజవర్ధన్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల అంశం రాబోయే ఎన్నికల్లో తేలుస్తామన్నారు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు గుణపాఠం చెబుతారన్నారు తెలంగాణ సర్కార్ నే అప్నే ముఖ్యమంత్రి కా చెహరా లగా రఖా హై
क्या घबराहट है उन्हें वो हम समझते हैं, लेकिन कितना भी चेहरा लगा लें, कितना भी प्रचार कर लें, जो मिस गवर्नेंस कुशासन जो यहाँ पर करा है इतने लंबे समय से और जनता को पीसा है, तो अब जनता पीसेगी आपको 2023 के अंदर। బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కారణంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షులు అదేష్ కుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. అదేష్ కుమార్ గుప్తాకు స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు అదేష్ కుమార్.